లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం సుస్వాగతం ముందుగా ఇక్కడ ఉన్న ఈ టీం మెంబర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు మా టీం అంతటికి నా ధన్యవాదాలు మమ్మల్ని మా సినిమాని ఇంతగా ఆదరించిన మా అంటే నాట్ ఓన్లీ రెండు స్టేట్స్ అంతా ప్రపంచం అంతా ఆదరించినందుకు అందరికీ మేము అందరూ రుణపడి ఉంటాం చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు మేము ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది మా ప్రొడ్యూసర్స్కి ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మల్ని భరించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దెన్ మా మా అబ్బాయి దగ్గరికి రావాలి మా ఇద్దరికి నిజంగానే కొడు తల్లి కొడుకులాగే చాలా మంచి కెమిస్ట్రీ కుదిరింది దానికి మా శేఖర్ గారికి చాలా చాలా రుణపడి ఉంటాను చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ శేఖర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీని నేను ఇంత ఎంతవరకు ఉపయోగించుకున్నానో తెలియదు నేను మంచి చేశాను న్యాయం చేశానని అనుకుంటున్నాను మా టీంలో ఎవరు ఎక్కువ మాట్లాడము కొంచెం మాట్లాడేది ఎవరైనా ఉండుంటే మా సూర్య మాట్లాడతాడు మా డైరెక్షన్ టీంలో అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంత సక్సెస్ని ఈరోజు మీకు ఇచ్చామంటే దానికి కారణం ఒకటే ఒకటి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాంట్లో అజయ్ చైతన్య గారు మా రైటర్ చైతన్య గారు సూరి అందరు పేరు పేరుపైనే చెప్పని చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నిజంగానే చాలా కష్టపడ్డారు ఆ కష్టానికి ఫలితం ఈరోజు మేము స్క్రీన్ మీద చూస్తున్నాం ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా మా కోర్డర్ దగ్గర వస్తే వీళ్ళిద్దరి మధ్యన నేను కూడా చేశానంటే చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషం శాశేఖర్ గారు మీరు ఒక పెద్ద మాట అన్నారు ఈ సినిమాలో ముగ్గురు హీరోలని రేవంత్ సాయి పల్లవి ఈశ్వరిరావు కూడా అని చాలా 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 రుణపడి ఉంటాను సార్ చాలా థ్యాంక్స్ అండి అందరికి థ్యాంక్ యూ నేను ఇంకెక్కువ మాట్లాడలేను ఎవరినన్ను మర్చిపోతే మన్నించండి అంటే టీమ్ మా విజయ్ కుమార్ గారు అయితే ఈ రోజు వరకు నేను మాట్లాడింది చూడలేదు అందుకనే అంటే నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెరీ మచ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సాయిబాబా గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ జగదీష్ గారు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ That the magic of cinema is back. Uh, people will come and watch a good film, honey. Love story has proved. Congratulations, Shekhar. I saw you were very, very happy the other day that this is such an important film for you. Very uh, well done. Narayan, sir, first time, bullseye, keep it up. Sunil, Ramon, great job. And my nephew and <laughs> Sai Pallavi, outstanding. People are so happy with what you've done. Vijay, I heard that you did a great job. I've not yet seen the film. I'll see it. The music is brilliant. Ishwari Raghagaru and the, all the others who've done a great job in this film. Fantastic, fantastic. And thank all the people who are proving to all of us that cinema, the magic of cinema, lies in the theaters. Thank you so much and congratulations to the whole team. కంగ్రాచులేషన్స్ విజయ్ సార్ అండ్ ఐ ఆల్సో కాల్అప్ ఆన్ స్టేజ్ పోస్ట్ ప్రొడక్షన్ సివి రావు గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము నమస్తే టు ఆల్ ఆఫ్ very very that we we released released, super superhit film, directed by, our friend, శేఖర్ Garu, and,

శేఖర్ గారు అండ్ వీ ఫీల్ హ్యాపీ దట్ ద ఇండస్ట్రీ హ్యాజ్ ఓపెన్ అప్ నౌ విత్ దిస్ ఫిలిమ్ ఆల్ అదర్ ఫిల్మ్స్ ఆర్ ఫిక్సింగ్ ద డేట్స్ అప్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ ముందుగా పెద్దవాళ్ళ గురించి చెప్పాలిగా సార్ నమస్కారం నాగారు సార్ నమస్కారం సార్ ప్రొడ్యూసర్స్ గౌరవనీయమైనటువంటి నిర్మాతలు గౌరవనీయ శేఖర్ గారు డైరెక్టర్ గారు ఈ సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్య గారు అమ్మ సాయి పల్లవి పెద్దలు సురేష్ గారు పవన్ ఈ పాటని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి మంగ్లీ ఆ వాయిస్ హీరో హీరోయిన్ల మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుందంటారు అలాగే రైటర్కు డైరెక్టర్కు మధ్య కూడా ఒక కెమిస్ట్రీ ఉంటుంది పిదా సినిమాలో వచ్చిండే వచ్చిండే అనే పాట డైరెక్టర్ గారితో కలిసి రాశాను ఈసారి ఈ పాట రాయాల్సి వచ్చింది థియేటర్లకి ప్రజలు వస్తారా రారా అనే ఒక సందేహంలో ఒక సందిగ్ధ సంధ్యలో ఉన్న ఈ కాలంలో ఈ సినిమా థియేటర్లకు వచ్చి ఈ కరోనా కాలంలో ఈ వర్ష భయం ఉన్న కాలంలో కూడా థియేటర్లలో అడుగుపెట్టి రాబోయే సినిమాలకు ఒక పెద్ద ధైర్యం కలిగించినటువంటి సినిమా ఈ సినిమాని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎస్ త్రిపురాలు రావచ్చు బంగారరాజు గారు రావచ్చు ఇంకెవరైనా రావచ్చు ఇప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు అని చెప్పడానికి ఈ సినిమా ఒక ముందడుగు వేసినట్టుగా నేను భావిస్తున్నాను చంద్రమండలం మీదకి వ్యోమగాములు వెళ్ళారు వేరే అతనికి అవకాశం వచ్చి చంద్రమండలం మీద అడుగేయడానికి కానీ అతను భయపడి వెనకడిగేశాడు నీలుమార్ సాంగ్ మొదలేశాడు నీలమార్ సాంగ్ లాగా లవ్ స్టోరీ అయింది వాళ్ళ థియేటర్లలో అడుగుపెట్టింది చంద్రమండలం మీద నీలవార్ సాంగ్ అడుగుపెట్టినట్టుగా చంద్రమండలం మీద ఆయన అడుగుపెట్టినట్టుగా థియేటర్లలో అడుగుపెట్టింది దానికి అంత ధైర్యం ఆ గట్స్ ఉన్నటువంటి నిర్మాతలకి దర్శకునికి హీరోకి హీరోయిన్కి పెద్దలందరికీ నేను గొప్పగా గొప్పగా నేను జేజేలు పలుకుతూ ఉన్నాను ప్రజల పాట తీసుకుని సినిమాగా రాయడం ఏరువాకా సాగారో అన్న కుసరాజు చౌదరి గారు రాసినటువంటి పాట నుండి గోగులు పూసే గోగులు గాచే ఓ గుమ్మడి అని నారాయణ రెడ్డి గారు ముత్యాల ముగ్గులో రాసినటువంటి పాట నుండి ఆ తర్వాత ఎన్నో 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 పాటలు ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే నీ దేశం పోరా ఆత్రేయ గారి పల్లవి కాదు అది ప్రజల్లో ఉన్న పల్లవి తీసుకుని ఆత్రేయ గారు రాశారు ఇలా మీకు ఆచారాల గురించి చెప్పాలంటే ఆ జానపదాన్ని గౌరవించేటువంటి సినిమా జానపదం ఎక్కడో మూలల్లో చేలల్లో తోటల్లో ఉన్నటువంటి జానపదాన్ని వెండి తెర మీదకి తీసుకొచ్చి ఒక మహాస్థాయికి తీసుకొచ్చింది సినిమా ఆ ఆచరణలో భాగంగా శేఖర్ కమ్ల గారు ఈ పాట నాకు చెప్పి ఈ పాట పల్లది తీసుకుందాం మిగతాది మీరు కొత్తగా రాయాల్సి ఉంటుంది అన్నప్పుడు నేను ఈ పాట రాశాము మేమిద్దరం అనుకున్నాం ఫిదాలో వచ్చిండే పాట క్రీమ్ బిస్కెట్ పాటలాగా మళ్ళీ మన ఇద్దరు కాంబినేషన్లో ఒక హిట్ తీసుకొద్దాం సార్ అని శేఖర్ గారు అన్నారు సార్ నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను సార్ అని నేను వారికి చెప్పడం జరిగింది చాలా చెప్పుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా జరగవు కదా అనుకోకుండా జరిగింది ఆ సందర్భంలో మా రామ్మోహన్ రావు గారు పూజ్యులు నారాయణ దాస్ గారి కన్నా నాకు ఇప్పుడు వారిని చూడ భాగ్యం జరిగింది కానీ రామ్మోహన్ రావు గారిని నేను ఇరవై మూడు సంవత్సరాలుగా ఎరుగుదును వారికి నేను ఎప్పుడో ఒక వారి సినిమాకు ఒక గొప్ప పాట ఇవ్వాలనే మనసు ఉండే నాకు ఆ రకంగా ఈ సినిమా ద్వారా వారికి నేను నా యొక్క కానుక ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను అట్లాగే నాగేశ్వరరావు గారికి పాట రాసే భాగ్యం నాగార్జున గారికి రాజన్న సినిమాలో పాట రాసే భాగ్యం వై వెకు దెబ్బ వెయ్య్ అనే పాట రాసే భాగ్యం దొరికింది రెండవ తరం అయిపోయింది మూడవ తరం నాగచైతన్యకు రాసేటువంటి భాగ్యం దొరికింది అదృష్టం ఉంటే మృత్యువును జయించి వచ్చిన వాడిని కాబట్టి అదృష్టం ఉంటే నాగచైతన్య గారి అబ్బాయికి రాయడం రాయాలని కూడా నాకుంది ఎనీహ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రధానంగా నాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్స్కి నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ పవన్ ఆల్ ది బెస్ట్ యు ప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఇప్పుడే చెప్పారు ఈ పాటని అంతర్జాతీయంగా తన గొంతుతో అందరి దగ్గరికి తీసుకెళ్ళిన మంగ్లీ గురించి మంగ్లీని కూడా పిలిచి ఒకసారి ఆ పాట ఇక్కడ వినేద్దాం సార్ మీ అనుమతితో జానపదం ఒక ప్రాంతానికి ఒక నేలకు ఒక దేశానికి సంబంధించింది కాదు జానపదం అనేది మొత్తం మానవాళి యొక్క పాదు ఒక చిన్న పాదు ఉంటుంది ఆ పాదులోంచి ఎన్నో శాఖలు వస్తాయి కదా చెట్లు అట్లా జానపదం అనేది ఒక పాదు లాంటిది మీరు ప్రపంచ స్థాయిలో హిట్ అయిన ఏ పాటైనా తీసుకోండి మెరేయంగా మా 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 ఇలా మీరు అన్ని భాషలలో ఉన్న అన్ని అద్భుతమైన పాటలు తీసుకుంటే దాని యొక్క విత్తనాలు వేర్లు తల్లివేరు పల్లె గుండల్లో ఉంటది కాబట్టి ఆ పాట అంత హిట్ అయింది దట్స్ ఎట్ మంగ్లి కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ ద తొందరగా నేను వెళ్ళొచ్చా ఉండాలా ప్లీజ్ ఒక్కసారి నీ గొంతుతో ఆ సారంగ దర్యాన్ని మా అందరికి వినిపించేస్తే అందరికీ నమస్కారం సార్ థ్యాంక్ సో మచ్ నాకు ఈ సక్సెస్లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నా కంగ్రాచులేషన్స్ అందరికీ టీం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండ్ మీ మీ అందరికీ నేను ర్యాపర్గా తెలుసు ర్యాప్ సాంగ్స్ పాడడం అని బట్ ఈసారి మొదటిగా రచయితగా పరిచయం అయినందుకు నేను శేఖర్ కమల సార్ థ్యాంక్ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ర్యాప్ సాంగ్స్లో అన్ని యో యో అది అన్ని సాంగ్స్ ఉంటాయి బట్ ఈ సాంగ్ని నన్ను చూస్ చేసుకొని విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే సాంగ్ రాయడం నాకు నిజంగా చాలా ఆపర్చునిటీస్ థ్యాంక్ యూ అండ్ నిజంగా ఈ ఈవెంట్ ఈరోజు విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ బ్రోనే ఎందుకంటే వీ ఆల్ వెంట్ అండ్ ఈ మూవీతో లవ్ స్టోరీ అండ్ మూవీతో యూనో ద హోల్ పాండమిక్ అంతా కూడా దాటేసి వీ హంటర్డ్ ఇన్ టు న్యూ బిగినింగ్ అండ్ పవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్ దట్ యూ హవ్ గివెన్ అండ్ ఇట్స్ మై ప్లెజర్ దట్ ఐ హవ్ రిటర్న్ ఫర్ యూ అండ్ ఇది సార్ నా నాగార్జున సార్ అండ్ యూనో చైతన్య సార్కి ఇది మనం సినిమాలో నేను పియో పియో అరే సాంగ్ నేను పాడాను సార్ అండ్ దిస్ ఈస్ గోయిన్ టు బీ మై సెకండ్ సాంగ్ ఫర్ యూ అండ్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ యూనో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏం మాట్లాడాలి తెలియట్లేదు బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో హ్యాపీ ఐ హో వర్డ్స్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ హవ్ ఆల్ థ్యాంక్స్ టు యూ సార్ లైక్ ఆల్ ద యూ I still remember before composing, you told me, before starting uh, compose for this movie, you told me, this has to be a musical blockbuster. You said you have no other way. You have to crack it. <laughs> and also, I also always wonder why everyone, any artist working with you would succeed, would come up uh, good. Seeing this last two years of my journey with you, I think the reason is because the love you show towards the artist, the respect, the way you treat, it all reflects in the art.

బికాస్ వన్ టూ థింగ్స్ నా ఏ సినిమాకి నాకు అంత ఇంత టెన్షన్ ఉండదు బేసిక్గా ఈ సినిమాలో పర్టికులర్లీ వీఆర్ స్పీకింగ్ అబౌట్ సమ్ టూ వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ సో అది అది బ్యాలెన్స్ చేసి రాయడము దాన్ని ఒప్పించడము అండ్ పాండమిక్ టైంలో అది బయటికి రావడం అండ్ థియేటర్స్కి ఎలా వస్తారో తెలియదు సో అవన్నీ జయించి వి కేమ్ అవుట్ ఐ రియలీ రియలీ ఫీల్ బ్లెస్డ్ అండ్ పైన Uh, my father, I think he just made the magic on So, but anyway, I'm really, really, really happy. He journey lo chala chala stressful journey. Almost three years we have been uh, uh, working with this. Like I said, first shooting, imagine pandemic was there. time pandemic So I thank all of them. Not thanks, stop paying game words level because uh, uh, like uh, first of the producers. కంటిన్యూస్గా మాతోటి ఉండి నారాయణ దాస్ గారు యు హీన్ విత్ అస్ అండ్ దెన్ యూ స్టూడ్ బై లైక్ అ రాక్ దట్ దిస్ షుడ్ గో టు థియేటర్స్ అని ఫైనలీ ఇట్ పేడ్ ఆఫ్ మీ గుడ్ వర్డ్స్ గుడ్ ఇంటెన్షన్ యువర్ బిలీఫ్ ఆన్ థియేటర్స్ అండ్ బిలీఫ్ ఆన్ యువర్ యువర్ ఎంటర్ప్రైజ్ మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దాన్ని నిలబడ్డారు మీరు నో మ్యాటర్ ఎంత బడ్జెట్ అయినా ఏమైనా సినిమా మాత్రం థియేటర్లో రిలీజ్ అవ్వాలని నిలబడిన వ్యక్తి నారాయణ దాస్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో యువర్ లవ్ ఫర్ థియేటర్స్

And I, I saw the spark in him. I thought his tunes were, his sounds were really good. So somehow we worked out and he came up with some, such a great album that everybody is talking about. Uh, great job. I hope you go places. Humility uh, is alan a young guy with, full of humble, uh, humble counters. So I think that will uh, take you places. And then um, <clears throat> I have a lot of thanks list. And I, uh, I forgot. <laughs>

Which does well come to theaters, come to theaters in Japan, so I think I really thank all of them. Now uh, Nagarjuna, I think he never treated this as his son's film or something. He just film lover and just said that's how he is actually. So thank you, Suresh Bhagur, thank you, all the Ramaragar other producers, So thanks a lot for coming. Then um, now mana work just I think uh, I should uh, my direction department thanks to. ఆల్ ఆఫ్ దెమ్ ఎన్నోసార్లు ఎన్నో నైట్స్ డే అండ్ నైట్ మంత్స్ టుగెదర్ కష్టపడ్డాం సో దే ఆల్ వేర్ బిహైండ్ మీ లైక్ రాక్స్ ఏదైనా తప్పటడుగులు వేస్తున్నా కరెక్ట్ చేస్తూ వచ్చారు చైతన్య పింగళి సూరి అజయ్ అండ్ దెన్ స్వరూప్ కిషోర్ హర్షి సువర్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ ఈ ఈసారి ఐ వాంటెడ్ ఈ ఫ్రంట్ చైర్స్ అన్ని మా వాళ్ళకి అనుకున్నానమాట ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ పీపుల్ హూ వర్క్ అండ్ టెక్నీషియన్స్ వీళ్ళు నిజంగా అంటే రాళ్ళు రాళ్ళెత్తిన కూలీలు అంటారు కదా శ్రీ శ్రీ అత దిస్ గైజ్ ఆర్ దట్ సో యాక్టర్స్ ఈశ్వరరావు గారు చెప్పారు నేను ఐ థింక్ సచ్ ఎ పిల్లర్ యూ వేర్ సినిమాకి నేను ఆడిటోరియం థియేటర్లో చూశాను అన్నమాట వచ్చిన ఫస్ట్ ఫస్ట్ షాట్ చిన్నపిల్లడు చిన్నపిల్లల పక్క నుంచి త్వరగా చేరా త్వరగా చేరా నుంచి క్లాప్స్ కొడుతున్నాయి సో థ్యాంక్ యూ యూ లివ్డ్ ద రోల్ దేవయాన్ గారు ఇక్కడ లేరు ఆడ నీ బొక్కలు కుక్కలకే స్థానంగానే క్లాప్స్ అండ్ దెన్ ఆనంద్ చక్రపాణి గారు ఎస్ అ డ్రంకడ్ తండ్రి ఆయన పాత్ర చాలా పెథటిక్ పాత్ర అందులోనూ జీవించాడు అంటే యూ హీ జనరేటెడ్ హేట్ సో గ్రేట్ రాజీవ్ కనకాల గారు పర్టికులర్గా చెప్పాలి ఆయన ఎంత సఫర్ అయ్యాడు అంటే దానికి ఆ పాత్రకి ఆయన ఏమి చేయలేడు అండ్ హీజ్ లైక్ నేను ఇప్పుడు ఇది ఎంత ఎమోషనల్గా అయ్యేవాడు అంటే అతను అలా కూర్చుండిపోయాడు అనమాట థ్యాంక్ యూ సార్ మీరు ఒప్పుకొని చేసి ఆ ఒప్పించి ఇంత ఇంత పెద్ద ఇష్యూని మీ భుజాల మీద ఎత్తుకున్నారు సార్ ఐ హ్యావ్ నో వర్డ్స్ రియల్లీ మీరు ఎన్నిసార్లు ఎన్ని స్లీప్లెస్ నైట్స్ రాత్రి మీరు నా నా పక్కన కూర్చొని మా టీం పక్కన కూర్చొని మాట్లాడారు మీరు ఇది ఈ ఇది చేసిన తర్వాత నన్ను ఎలా చూస్తారు ఇలా అని సో దట్స్ అ గ్రేటెస్ట్ మార్క్ ఆఫ్ అన్ యాక్టర్ మీరు దాన్ని దాన్ని ఎంతగా ఒప్పించారంటే ఒక పెద్ద ఇష్యూని మేము బిజాన్ కేసుకున్నారు నాకంటే ఎక్కువ మీరు మీకు క్రెడిట్ రావాలి అండ్ థ్యాంక్ యూ సుమా ఆల్సో సుమా ఫర్ బీయింగ్ సపోర్టివ్ టు హిమ్ అండ్ దెన్ త్రిశాల ఆ చిన్నపిల్ల హూ డెడ్ చాలా జాగ్రత్తగా ఆ ఏజ్లో మేము దాన్ని హ్యాండిల్ చేసి అది చేయడం అనేది చాలా గొప్ప విషయం అమ్మా నువ్వు హౌషి యాక్టెడ్ విత్ రాజీవ్ కనకల నుంచి నుంచి షీఈ్ షీఈస్ ద షీఈస్ ద యాక్ట్రెస్ అండ్ దెన్ భానుప్రకాష్ యంగ్ వాడు చిన్న చిన్న రేవంత్ వాడు ఇంత ఉంటాడు కానీ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ డాన్సర్ ఎవ్రీథింగ్ అండ్ మెచ్యూర్డ్గా అయ్యాడు ఉత్తేజ్ ఇక్కడ లేడు ఐ థింక్ హీ హీ ఈస్ గోయింగ్ త్రూ అ టఫ్ టైమ్ హీస్ వైఫ్ పాస్డ్ అవే బ్రిలియంట్ బ్రిలియంట్ అతని సీన్ అయితే ఆడిటోరియంలో చూశాను కంప్లీట్గా సీన్కి నవ్వుతానే ఉన్నారు ఏందిరా ఎస్సే అయితే ఏంద్రా అంటాడు అన్నాడు బ్రిలియంట్ థ్యాంక్స్ అలా రుతేజ్ అండ్ దెన్ గ్రాండ్ మదర్ ఆవిడ ఫస్ట్ సినిమా ఆవిడ లాంగ్ సినిమాలు యాక్ట్ చేద్దామని చేసింది ఫ్రమ్ నో వేర్ షీ కేమ్ అండ్ షీ ఆడిషన్ అండ్ వి స్పాటెడ్ హర్ అండ్ దెన్ చాలా చాలా చక్కగా చేశారమ్మా అండ్ డ్యూరింగ్ ద సీన్ డ్యూరింగ్ ద సీన్ హర్ మా పాజిటివ్ వే అండ్ దెన్ యట్ సచ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ ఈవెంట్ అయినా కానీ చేశారు ఆవిడ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అమ్మా అండ్ పాండమిక్లో ఆ ఏజ్లో యు రిస్క్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ అండ్ యాక్టెడ్ థ్యాంక్ యూ అండ్ దెన్ సన్నీ యంగ్ సన్నీ చనిపోయే యంగ్ యంగ్స్టర్ నీకు ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు ఆల్రెడీ థ్యాంక్ యూ బ్రిలియంట్ యాక్టర్ దట్ యంగ్ గయ్ దెన్ గౌరీ గీతగా చేసింది ఆమె కూడా ఆల్రెడీ షీజ్ యాక్టింగ్ థ్యాంక్స్ సో థ్యాంక్స్ బ్రిలియంట్ బ్రిలియంట్ వర్క్ మీ ఇద్దరు ఉన్నది కొంతసేపు అయినా కానీ అందరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి థ్యాంక్ యూ అండ్ ధీరు ధీరు మేము అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి సెలెక్ట్ చేసాము సార్ మీ నాగార్జున గారు మీ స్కూల్ నుంచి చాలామంది వస్తున్నారు సో దట్ గాయ్ సెలెక్టెడ్ యాక్చువల్లీ సన్నీ కూడా మీ స్కూలే అనుకుంటా యాక్చువల్లీ సో దిస్ గై అదే రేవంత్ ఫ్రెండ్ లాగా బ్రిలియంట్ గుడ్ గుడ్ వర్క్ దెన్ విజ్ఞాని తిన చెల్లెలు సాయిపల్ల చెల్లెలు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ డ్యాన్స్ యాక్చువల్లీ సాయిపల్లలా చేసేస్తుంది ఆమె కూడా యాక్చువల్లీ అండ్ దెన్ నేను మన లిరిక్స్ని సుద్దాలు గారు నేను చెప్పాను మీకు చాలా చాలా ధన్యవాదాలు భాస్కర్ భట్ల గారు నేను ఆ రోజు చెప్పాను చాలా డిఫికల్ట్ సాంగ్ రాశారని ఇప్పుడు అందుకుంటుంది అది అందరు థియేటర్లో దెన్ మిట్టబల్లి సురేందర్ గారు మీ బ్రిలియంట్ సాంగ్ ఆల్రెడీ ఇంత చిత్రం చూసి చైతన్య పింగళి థ్యాంక్స్ ఫర్ దట్ ఏ పిల్ల అండ్ దెన్ కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ మాకు వచ్చిండే చేశాడు అదే రిపీట్ చేశాము దట్ మ్యాజిక్ రిపీటెడ్ అండ్ దెన్ పీపుల్ ఆర్ లవింగ్ ద డాన్స్ థియేటర్స్లో అసలు ఒక ఊపులో ఉంది డాన్సెస్ థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్ అండ్ దెన్ విన్నర్ విన్నర్ బ్రో చేసింది యానీ మాస్టర్ బ్రిలియంట్ అది కూడా కొంచెం లేట్ రిలీజ్ అయింది కానీ ఇట్స్ క్యాచింగ్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ దెన్ టెక్నీషియన్స్ ఇంకో త్వరగా చెప్పేస్తాను పవన్ ఐ టోల్డ్ అర్జున్ ఆర్ట్ థ్యాంక్ యూ ఎన్నో 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 కష్టాలు అప్స్ అండ్ డౌన్స్ నిలబడి చేసావు ఆర్ట్ వర్క్ థ్యాంక్ యూ అర్జున్ దెన్ కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ డిజైన్ డిజైనింగ్ ది క్లోత్స్ ఫర్ పల్లవి అండ్ దెన్ పల్లవి సింగ్ కాస్ట్యూమ్ ఫర్ నాగ చైతన్య దెన్ రఘు స్టిల్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అండ్ దెన్ ఉదయ్ మన హ్యాబిట్ అదే ఆన్లైన్ ఎడిటర్ దెన్ అందరు పిప్రి వాళ్ళకి ఐ హ్యావ్ టు థ్యాంక్ తెలంగాణలో చాలామంది ఇప్పటికీ ఇంటర్వ్యూస్ చేశాను పిప్రి మా ఊరు వెళ్ళాము అక్కడ ఉండిపోయాము ప్రతి ఒక్కడు అక్కడ మేము సినిమా సెట్ లాగా కాకుండా దే దే ట్రీటెడ్ సో వెల్ ఇంతమంది కావాలి ఇది కావాలి రాత్రి పసుపు కావాలి ట్రాక్టర్లు కావాలి ఏదైనా సరే క్షణంలో తెచ్చిచ్చారు థ్యాంక్ యూ పిప్రి పిప్రి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ రాజారెడ్డి గారు భోజరెడ్డి గారు థ్యాంక్స్ అలాట్ మీ ఇల్లు ఇచ్చారు మేము షూటింగ్ చేస్తుంటే మీరు ఇంటి బయటకెళ్ళి కూర్చున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ దెన్ పద్మనాభ నగర్ వాసులు నేను నా ఇంటి దగ్గర తీశాను అది అక్కడ కూడా చాలా థ్యాంక్స్ రవి శ్రీధర్ వినోద్ మీ ఇల్లు ఇచ్చారు ఎన్నో వన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వి షార్ట్ అన్ యూర్ హౌస్ థ్యాంక్ యూ అండ్ దెన్ పిఆర్ఓ మార్కెటింగ్ టీమ్కి థ్యాంక్స్ దెన్ ప్రొడక్షన్ వాళ్ళు బాబీ వీరయ్య థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా మాకు తిండి పెట్టారు హ్యాపీగా చూసుకున్నారు చక్కగా థ్యాంక్ యూ దెన్ అందరు డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్ ఓనర్స్కి థ్యాంక్ యూ అంటే మీకు సినిమా మీకు అంటే లవ్ స్టోరీని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ పాత్ర కూడా ఉంటుంది థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి ఇంకెవరన్నా మిస్ అయితే జస్ట్ మౌనిక మౌనిక్ మా హీరోయిన్ ఫ్రెండ్ మన మౌనిక థ్యాంక్ యూ తను యాక్చువల్లీ మా సినిమా ముందు పెళ్ళి పెళ్ళి సెటిల్ అయింది పెళ్ళి సెటిల్ అయినప్పుడు షీ వాస్ అ లిటిల్ Uh, she wanted to work out and lose weight, but ma sinma kosam she maintained the weight. <laughs> thank you. sacrifices under Thanks a lot, Amma. Thank you. Uh, 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 and then thanks to my whole family under I support this year. So thank you. Vandana, uh, Vibhav, My mother, my sisters, brother. Under uh, thanks, brother-in-law. Under thanks. Thanks a lot. So we'll. కంటిన్యూ హలో అందరికీ నమస్కారం యాక్చువల్లీ నేను ఇంకా రెడీ కాదు సడన్గా ఫిల్ చేశారు ఇక్కడ మీడియా మిత్రులు వచ్చినందుకు అందరికీ నమస్కారం వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు ఐ థాట్ మీరు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేస్తారు సో అక్కడ నేను మీకోసం ఏదో చెప్పాను అనుకుంటాను అది ఈరోజు చెప్పేస్తాను మై కనెక్షన్ విత్ యూ గోజ్ ఆన్ ఫర్ ఐ థింక్ ఏజ్ నా నాకు నేను నా స్పిరిచువల్ జర్నీ అని చెప్తాను కదా దాని ముందు నుంచి మీరు నాతో ఉన్నారు ఎందుకంటే నా తాతయ్య ఉన్నారు మీ ఫిల్మ్ అన్నమయ్య అని అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టైమ్ తను చూశారు తన నా నాకు నా చెల్లికి కూడా చూపించారు అప్పుడు ఎప్పుడు ఆ పెద్ద అది ఆ సీన్లో వస్తుంది కదా సుమన్ గారు పెద్దదిగా అవుతారు అప్పుడు మీ ఆత్మ తనతో ఉండిపోతుంది సో అప్పుడు ఆ సీన్ వచ్చేటప్పుడు తను స్క్రీన్ దగ్గర వెళ్ళి ఏడ్చుకొని అలా దండం పెట్టి చూస్తుంటారు అప్పుడు నాకు అర్థం కాలే నేను నవ్వుతూనే ఉంటా ఎందుకంటే తాతయ్య దగ్గర నేను చెప్తా తాతయ్య అది తను నటిస్తున్నారు అంటే తాతయ్య నాకు చెప్తారు లేదు ఈ మేబీ నవ్ హీస్ యాక్టింగ్ బట్ ప్రీవియస్ బర్త్లో హీ మస్ట్ హెవ్ డెఫినెట్లీ బీ సంథింగ్ వెరీ స్పెషల్ తను డెఫినెట్గా ఒక స్టేజ్ లాగా ఉంటారు ఎందుకంటే ఇలా యాక్ట్ చేయడానికి రాదు అని చెప్పి ఉంటారు నాకు సో అప్పుడు నాకు అది నేను నవ్వి ఐ వుడ్ హెవ్ ఇగ్నోర్డ్ ఇట్ బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ యాక్చువల్లీ రియలైజ్ దాట్ ఒక జనంలో హార్ట్లో మనం ఉండిపోతాము యాక్ట్ క్యారెక్టర్స్ లాగే సో దట్స్ వెన్ ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు ప్లే ది ఎగ్జాక్ట్ సేమ్ వే అండ్ వీల్ లివ్ ఫర్ ఎవర్ దాని తర్వాత నేను ఎప్పుడు మీ ఫిల్మ్స్ ఏమైనా వస్తే చేంజ్ చేస్తాను ఎందుకంటే తాతయ్యకి తెలియకూడదు హీ స్టిల్ థింకింగ్ దట్ మీరు అన్నమయ్య అని ఇప్పుడు కూడా ఉన్నారు అండ్ ఎనీ టైమ్ హీ సీజ్ వీల్ ఇదే అన్నమయ్య అని సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ దాట్ ఒక క్యారెక్టర్ మనం చేస్తే అది అలా ఉండిపోవాలి ఫర్ ఎవర్ అని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ బ్లెస్సింగ్ బ్లెసింగస్ అండ్ సురేష్ బాబు గారు నేను చాలా చెప్పాలి బట్ నేను విరాట పర్వం అప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేటప్పుడు నేను చెప్తాను ఎందుకంటే హీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ ఫర్ అస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ బ్లెసింగ్స్ సార్ శేఖర్ గారు చెప్పినట్టు మన డిరెక్షన్ టీమ్ ఉంది ఎప్పుడు మనం ఫండమెంటలీ రైట్గా ఉండాలి ఎందుకంటే ఈ ఫిలింలో మనం లవ్ స్టోరీ గురించి మాత్రం కాదు మనం చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాము దాని గురించి మనం కరెక్ట్గా ఉండాలి కూడా తప్పుగా ఉండకూడదు మనం ఒక్క సైడ్ తీసుకోకూడదు అన్ని డిరెక్షన్ నుంచి వాళ్ళు చెప్తారు ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఒక కాస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో అలా ఒక సిచ్యువేషన్ నుంచి అన్ని వుడ్ యాక్చువల్లీ ఫైట్ విత్ శేఖర్ గారు వుడ్ ఫైట్ విత్ అేయింగ్ దట్ ఇది ఇలా చేయాలి అదా అలా చేయాలి అని సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతన్య గారు అండ్ అజయ్ సూరి సువర్ణ అండ్ కిషోర్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ స్వరూప్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దాని తర్వాత నేను టెక్నీషియన్స్ అందరికీ విజయ్ గారు మార్తాన్ వెంకటేష్ గారు పవన్ ఫర్ గివింగ్ అస్ బ్రిలియంట్ సాంగ్స్ నేను యాక్చువల్లీ అక్కడ చెన్నైలో వెళ్ళి చూసాను మళ్ళీ మన ఫిల్మ్ని చూసేటప్పుడు అక్క అప్పుడు ఒక్కొక్క పాటకి అంత దేవర్ ఎల్లింగ్ అండ్ మీనింగ్ దేవర్ ఛేరింగ్ ఫర్ అస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ ఈవెన్ మోర్ మ్యాజికల్ దాని తర్వాత నేను ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే యూ హ్యావ్ నో ఐడియా నేను యాక్చువల్లీ మర్చిపోయా ఎలా ఉంది ఆ ఫీలింగ్ అని థియేటర్లో వెళ్ళి ఒక ఫిల్మ్ చూడడం నేను మర్చిపోయేది నా ఫిలిం అని ఐ వాజ్ స్టార్టింగ్ టు ఎంజాయ్ హౌ ఇట్ బికేమ్ అ టీమ్ థింగ్ వెర్ అందరూ వెన్ ది వెర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ ఐ సార్డ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ దో ఇట్ వాజ్ మైన్ ఐ సార్డ్ ఎంజాయింగ్ ద సీన్స్ విత్ దెమ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద స్క్రిప్ట్ అండ్ స్టేయింగ్ బైట్ అండ్ ఓన్లీ వాంటింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ దియేటర్స్ దాని తర్వాత జనాలు అందరికీ ప్ర పీపుల్ హూ హెవర్ వెంట టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ హూ ఎన్కరేజ్ అస్ మీరు ఏవీస్ అది అన్నీ చూశారు కదా అక్కడ నేను ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ షో తర్వాత నేను అన్ని థియేటర్స్కి ఒకసారి వెళ్ళాను అప్పుడు ఒక్కొక్క చోటు ఒక్కొక్క సీన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారని చూసి నా కళ్ళు చాలా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ టీయర్స్ అండ్ ఐ గాట్ రియలీ ఎమోషనల్ బికాస్ ఇట్స్ బీన్ అ వైల్డ్ సిన్స్ ఐ సా పీపుల్ రియాక్ట్ అండ్ కనెక్ట్ దిస్ వే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ సో స్పెషల్ ఎందుకంటే టైమ్స్ మనం ఆలోచిస్తాము ఇప్పుడు ఎలా వచ్చిందంటే అక్కడ ఏమైనా స్క్రీన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు టెక్స్ట్ చేస్తారు వేరేమైనా చేస్తారు బట్ ఇప్పుడు ఈసారి నేను చూసేటప్పుడు అందరూ అక్కడ కళ్ళు అక్కడే ఉంది నవ్వుతారు ఏడుస్తారు అది అన్ని జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ లైక్ మనం చేసే ఈ రెండు వర్షం నుంచి చేసే హార్డ్ వర్క్ అన్ని అక్కడే మనకి ఒక రిజల్ట్ ఇచ్చినట్టు ఉంటది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ అదే మనకి నాకు నెక్స్ట్ ఫిలిం లో ఇంకా బాగా చేయాలని ఒక డ్రైవ్ ఇచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సో మీరందరూ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ దీని అందరికీ ఎవరైనా ఫిల్మ్ చూడలేదంటే వెళ్ళి చూడండి చాలా ఇంపార్టెంట్గా శేఖర్ గారు ఒకటి మీకు చెప్పాలని అనుకున్నారు సో అది ఉంది అమ్మాయిలందరూ చూడాలి చాలామందికి ఇది చెప్పడానికి రాదు బట్ ఇప్పుడు వెళ్ళి ఇంట్లో మా ఈ ఫిల్మ్లో జరిగింది కదా అలా నాకు కూడా జరిగింది అని చెప్పేస్తే చాలు సో అలా ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ కాదు అలా ఒక చిన్న ఒక ఉంది కదా ఎందుకంటే ఒక అమ్మాయి అంటే ఇది చెప్పి అది అది మళ్ళీ నరేజ్ చేయడానికి చాలా నొప్పి వస్తుంది చాలా హెవీగా ఉంటుంది ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక పార్టీకి కూడా ఇలా ఒకటి ఉంటుందేమో బట్ వెన్ దే సే అవుట్ లౌడ్ బయట చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ది టు షేర్

చాలా 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 సంతోషంగా ఉంది ఇవాళ ఇక్కడ లవ్ స్టోరీ సినిమా సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయింది సినిమా రిలీజ్ అయ్యి పాండమిక్ వల్ల ఏదో ఆ టైంలో చాలా ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే నాకు ఎందుకో ఆ ఫ్రైడే మార్నింగ్ ఆ రిలీజ్ హడావిడి ఆ ఎనర్జీ ఆ యూఫోరియా చాలా మిస్ అయ్యాను నేను ప్రతి ఫ్రైడే రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఆడియన్స్ ఏమంటారు క్రిటిక్స్ ఏమంటారు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఎందుకంటే అవి నేను అబ్జర్వ్ చేసి నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటో నేను డిసైడ్ అవుతా వాట్ టు డూ నెక్స్ట్ అని సో ఫైనలీ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఆ రోజు మళ్ళీ వచ్చింది చాలా చాలా మ్యాజికల్గా అనిపించింది ఆ రోజు మన తెలుగు సినిమా ఆడియన్స్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి అంటే సినిమా రిలీజ్ చేస్తే థియేటర్కి వస్తారా లేదా అనే టైంలో అందరూ థియేటర్కి వచ్చి ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫస్ట్ పాండమిక్ ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి బట్ మన తెలుగు ఆడియన్స్ ఎలా ఆదరించారో వేరే వేరే ఎక్కడ ఆదరించలేదు సో లైక్ టు థ్యాంక్ ద తెలుగు సినిమా వ్యూవర్స్ సో మచ్ అండ్ శేఖర్ గారు కంటెంట్ ఆ కంటెంట్కున్న గుడ్ విల్ ఏంటో బాక్స్ ఆఫీస్ ట్వంటీ ఫోర్త్ ఆ రోజు ప్రూవ్ అయింది శేఖర్ థ్యాంక్ యూ సో మచ్ నుంచి ఎంతో నేర్చుకున్నాను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ యువ్ థాట్ మీ సో మచ్ ఆ ట్వంటీ ఫోర్త్ రోజున ఏదో ఈ జర్నీ ఆగిపోతుందని చిన్న బాధ వేసింది బట్ ప్లీజ్ డోంట్ స్టాప్ దిస్ జర్నీ ఐ నో యుర్ వెరీ షాయ్ యు గోంట్ యువర్ షెల్ బట్ యునో లెట్స్ కీప్ ఇన్ టచ్ అండ్ హోప్ టు మేక్ సో మచ్ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ విత్ యూ అలాగే సినిమా ఇండస్ట్రీకి మెయిన్లీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అందరూ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో అందరూ మెసేజెస్ పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని అందరు సపోర్ట్ చేశారు ఇట్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఫెల్ట్ లైక్ వర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ రిలీజ్ తర్వాత మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయినా రివ్యూస్ అయినా చాలా చాలా సపోర్ట్ చేసింది సినిమాని థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై ప్రొడ్యూసర్స్ నారాయణ దాస్ నారాయణ గారు సునీల్ గారు రామ్మోహన్ రావు గారు కంటెంట్ని నమ్మారు మేకర్స్ టీమ్ని నమ్మారు అందరినీ నమ్మారు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ఎంతో హోల్డ్ చేశారు అండ్ ఫైనలీ ఆడియన్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల థియేటర్లోనే ఎంజాయ్ చేశారు ఈ సినిమాని థ్యాంక్ యూ సో మచ్ సార్ వాంట్ టు కంటిన్యూ దిస్ జర్నీ ఆల్వేస్ విత్ యూ గైస్ అండ్ అలాగే సాయి పల్లవి ఈశ్వరిరావు గారు ఉత్తేజ్ ఉత్తేజ్ గారు ఆనంద్ చక్రపాణి గారు దేవ్యాని గారు రాజీవ్ కన్కాల గారు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అలాగే ఈ సినిమా ద్వారా శేఖర్ గారు ఎంతో మంది కొత్త ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు లైక్ టు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ది ఎంటైర్ జూంబా టీమ్ గ్రాండ్ మదర్ ఎవ్రీ వన్ హు ఎవర్స్ బిన్ ఇంట్రడ్యూస్ త్రూ దిస్ ఫిల్మ్ అలాగే మా డిఓపి విజయ్ గారు అండ్ పవన్ సినిమా చూశాక అందరూ నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ యూ అగైన్ థ్యాంక్ యూ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ గారు యానీ మాస్టర్ ఫైట్ మాస్టర్స్ శ్రీధర్ అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ ద లిరిక్ రైటర్స్ అండ్ ద రైటర్స్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద ప్రొడక్షన్ టీమ్ నిజంగా ఈ సినిమాలో నేను ఈ షూటింగ్ స్టార్ట్ చేశాక శేఖర్ గారిలో ఉన్న ఆనెస్టీ అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆనెస్టీ చూశాక ఈ సినిమా కోసం ఎంతైనా చేయొచ్చని ఫిక్స్ అయిపోయాను సో కీప్ ఇట్ అప్ గైజ్ మీరు ఎన్ని సినిమాలు చేసినా ప్లీజ్ డోంట్ చేంజ్ కీప్ ద సేమ్ యాటిట్యూడ్ లవ్ యు గైజ్ ఫర్ ఇట్ యా అండ్ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక కొత్త కంటెంట్తో ముందు మీ ముందుకు వచ్చాము అండ్ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా ఎంకరేజ్ చేశారు నేను ఈ సినిమా నుంచి మెయిన్గా ఏం నేర్చుకున్నానంటే ఆనెస్ట్గా ఎలాంటి కంటెంట్ యాక్సెప్ట్ అటెంప్ట్ చేసినా డెఫినెట్గా మీరు అందరు సపోర్ట్ చేస్తారని సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఎవరైతే సినిమా చూడలేదో తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయండి టేక్ ఆల్ ద ప్రికాషన్స్ నెససరీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండ్ ఎస్పెషలీ కెమెరాల్లోంచి టీవీల్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ ముందున్న మిత్రులు పెద్దలు అన్న మిత్రులు అండ్ పెద్దలు నారాయణ దాస్ గారికి నమస్కారం ఇది నాకు లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కన్నా హ్యుమానిటీస్ సక్సెస్ మీట్ లాగా అనిపిస్తుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ నుంచి పోరాడుతూనే ఉన్నాం ఈ కరోనా వైరస్ని అండ్ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎస్ పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎస్ పాస్ట్ ఒక వేవ్ వచ్చింది ఏదో బయటపడ్డాము అనుకున్నాము మళ్ళీ రెండో వేవ్ వచ్చి మనం కంప్లీట్గా అనిచేసింది అండ్ ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాం జస్ట్ ఫ్యూ డేస్ అగో ఐ రెడ్ ఆన్ ద నెట్ దట్ ఫస్ట్ టైం మార్చ్ ట్వంటీ ట్వంటీ తర్వాత నాట్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ కాదు టూ నాట్ ఎయిట్ డేస్ తర్వాత దే ఆర్ నో కోవిడ్ డెత్స్ ఇన్ తెలంగాణ అని ఐ వాజ్ సో హ్యాపీ టు రీడ్ దాట్ అండ్ అలాగే ఏపీలో కూడా కోవిడ్ డెత్స్ తగ్గిపోతున్నాయి అలాగే దేశమంతా కూడా తగ్గుతున్నాయి అండ్ వీ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్ ఫస్ట్ ఐ బిలీవ్ దాట్ అండ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మన గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఎస్పెషలీ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఎంతో చక్కగా పోరాడారు వైఎస్ జగన్ గారు కానీ కేసీఆర్ గారిని గారు గారిని ఈ ఈ వైరస్తో పోరాడి కరెక్ట్ డిసిషన్స్ ఎట్ ద కరెక్ట్ టైం తీసుకున్నారు ఎస్ ఒక్కొక్క స్టేట్లో ఒక తెలంగాణ తెలంగాణ స్టేట్ పైన ఒక కొంచెం తక్కువ చూపు చూసింది కోవిడ్ బట్ ఏపీ స్టేట్ మీద చాలా ఎక్కువ చూపించింది అలాగే కర్ణాటక అలాగే తమిళనాడు అలాగే కేరళ అలాగే మహారాష్ట్ర వెరీ వెరీ స్ట్రాంగ్ ద కోవిడ్ సర్జ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సో ఇష్టం వచ్చినట్టు ఐ మీన్ గవర్నమెంట్స్కి ఏది ముఖ్యం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు టేక్ సేఫ్ గార్డ్ ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయటమే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంకా కొన్ని స్టేట్స్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడ తెలంగాణ మన అదృష్టం ఇక్కడ ఓపెన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఏపీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ చేశారు అక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఐ రియలీ రియలీ వాంట్ టు థ్యాంక్ సెల్ఫ్లెస్ మెడికల్ పీపుల్ మెడికల్ పీపుల్ అండ్ పోలీస్ అండ్ ఆల్ ద పీపుల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళందరూ మన కోసం పోరాడారు మన గవర్నమెంట్స్ మన కోసం పోరాడాయి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు ఆల్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే ఇట్స్ బిగ్గెస్ట్ స్టెప్ ఫార్వర్డ్ ఆ మధ్యనేదో ఒక హిందీ సినిమా రిలీజ్ అయింది జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ కేవలం త్రీ ఆర్ ఫోర్ క్రోర్ షేర్ అండ్ లవ్ స్టోరీ ఐ హర్డ్ ఇట్ ఇస్ అ షేర్ ఆఫ్ సునీల్ ఇట్ ఫస్ట్ ఫస్ట్ డే హోల్ ఆఫ్ ఏపీ తెలంగాణ అండ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ సెవెన్ క్రోర్ షేర్ అన్నారు వరల్డ్ వైడ్ షేర్ అంటే ఫస్ట్ తెలుగు ప్రజలకి నా కోటి నమస్కారాలు ఒక మంచి సినిమా ఇస్తాము అంటే మేము చూస్తాకి రెడీగా ఉన్నాము ఒక మంచి సినిమా ఇవ్వండి మాకు మేము చూస్తాకున్నాము థియేటర్లకు వస్తాము అని వచ్చారు అండ్ జస్ట్ కోవిడే కాదు ఒక తుఫాను ఒక సైక్లోన్ నుంచి కూడా వచ్చారు అండ్ దట్ ఈస్ రియలీ రియలీ గుడ్ అండ్ ఇందాక నువ్వు అన్నట్టు దిస్ ఈజ్ అ మిగతా సినిమాలన్నిటికీ కూడా ఇది ఒక నాంది ముందుకు రా ఒక ధైర్యంతో రా వస్తారు రేపు దసరాకి ధైర్యంతో వస్తారు రేపు రిపబ్లిక్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ తారీఖు దానికి అందరూ వస్తారు సినిమా బాగుందంటే చూస్తారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ మా అందరికీ ఒక ధైర్యం వచ్చింది ప్రతి ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఎంత ఆనందంగా ఉన్నారు లవ్ స్టోరీ అంటే ప్రతి వాళ్ళు సక్సెస్ సక్సెస్ ఒక సక్సెస్ పార్టీ చేసుకున్నారు ఈ లవ్ స్టోరీకి మూలంగా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్

ఐ నో ద వే యు హెవ్ కనెక్టెడ్ విత్ యువర్ టీమ్ చాలా చాలా బాగుంది శేఖర్ అండ్ శేఖర్ ఈజ్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన ఆయన థీమ్స్ కానీ ఎప్పుడూ ఒక సెన్సిటివిటీ ఉంటుంది బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ ఒక సెన్సిటివిటీతో తీస్తే సినిమా అనేది దట్ ఈస్ నాట్ ఇనఫ్ దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేసి తీయాలి రెండు కలపాలి అండ్ శేఖర్ హజ్ లెర్న్ దట్ ఆర్ట్ వెరీ వెల్ శేఖర్ యు డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఊరికే హిట్ అవ్వలేదు ఈ సినిమా అండ్ రెండు కలిపి చక్కగా అందరికీ చూపించావో వెరీ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ యునో దాకా సాయిపల్లి అన్నట్టు వన్ వన్ గర్ల్ ముందుకొచ్చి చెప్పగలిగితే చాలు దట్ ఈస్ ఎనఫ్ దిట్ ఈస్ ద బిగెస్ట్ సక్సెస్ అంటే అమ్మాయి లైఫ్ మార్చేసావు శేఖర్ దట్స్ వెరీ ఐ ఐ ద సో మచ్ ఐ కెన్ టాక్ అబౌట్ ద ఫిలిం ఇప్పటికే లేట్ అయిపోయింది అందరూ మాట్లాడుతున్నారు ఎవ్రీ వెరీ స్మాల్ స్మాల్ సీన్ స్మాల్ స్మాల్ ఇన్సిడెంట్స్ అండ్ ద జస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం అండ్ ఏదో పెద్ద పెద్ద సెట్లు పెద్ద పెద్ద అవసరం లేదు ఒక టెర్రస్ చాలు అని చూపించావు ఫుల్ లవ్ స్టోరీ చూపించాకి ఒక ప్లాన్ కేసావు ఇట్లా ఆ పై నుంచి కిందకి నడుస్తున్నారు రోమియో జూలెట్ లగా అది చాలు అని చూపించావు శేఖర్ దట్స్ ఐ మీన్ ఇట్స్ ఫెంటాస్టిక్ అంటే ఎమోషన్ కనెక్ట్ అయ్యావు పీపుల్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతే చాలు పీపుల్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటే చాలు ఆ క్యారెక్టర్స్ ఎమోషన్ కనెక్ట్ అయిపోతే చాలు అండ్ దిస్ లవ్ స్టోరీ ప్రూఫ్స్ అండ్ అటువంటి ఫన్ లవింగ్ లవ్ స్టోరీ నుంచి అంత సీరియస్ ఒక సీరియస్ టాపిక్ తీసుకెళ్ళావు శేఖర్ దట్ ఈస్ ఐ ఐ కుంట్ బిలీవ్ అండ్ నాకు ఇటువంటి యాక్చువల్గా ఇటువంటి టాపిక్స్ అవి చూడటం ఇష్టం ఉండదు వెన్ ఎవర్ సంబడీ టాకింగ్ అండ్ ఐ రీడ్ సమ్వేర్ ఐ ఇమీడియట్లీ గో ఆన్ టు ద నెక్స్ట్ స్పేచ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ బి దానికి విట్నెస్ అవటం నాకు ఇష్టం ఉండదు బట్ నువ్వు చూపించిన విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శేఖర్ ఇట్స్ జస్ట్ ఇట్ ఐ వాజ్ ఇన్ టియర్స్ ఇంకా అంటే ఒక మూడు నాలుగు రోజుల వరకు వెరీ వెరీ హెవీ ఫీలింగ్ ఇది ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా ఇది జరుగుతుందా చి అనేది ఐ మీన్ ఇట్ యు ఓపెన్ అండ్ అండ్ ఐ సో మెనీ ఐస్ ఓపెన్ చేసి ఉంటావు శేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దాట్ నాట్ ఫర్ ద ఫిలిం అండ్ నారాయణ దాస్ గారు మీకు నాన్నగారికి ఎప్పటి నుంచో చూస్తున్నాను మీ ఇద్దరి మధ్యన అనుబంధం అండ్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఐ రెస్పెక్ట్ విత్ ఆల్ మై హార్ట్ ఎప్పటినుంచో ఎప్పటినుంచో మిమ్మల్ని చూస్తుంటే నాకేదో నాన్నగారిని చూసుకుంటున్నట్టు నాకు ఒక తృప్తి మిమ్మల్ని చూసినప్పుడల్లా అందుకనే ఎప్పుడు చూసినా మిమ్మల్ని కాళ్ళలో ఒకసారి నేను ముట్టుకుని నేను బ్లెస్సింగ్ తీసుకుంటాను మీ దగ్గర నాకు అది ఎప్పటినుంచో ఉంది అండ్ మీరు ఇవాళ నాగచైతన్యతో నాతో తీయకుండా నాగచైతన్యతో సినిమా తీసి అండ్ యూ మేడ్ ఇట్ సూపర్ హిట్ థ్యాంక్ యూ ఫర్ దాట్

మరి రావు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మిలియన్ వ్యూస్ ఊరికే వస్తాయా ఊరికే వస్తాయి అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అండ్ ఆఫ్ కోర్స్ ద కెమిస్ట్రీ బిట్వీన్ యూ అండ్ శేఖర్ కమలా మస్ట్ హీన్ ఫ్యాంటాస్టిక్ ఆయన సినిమాల్లో ఐఎమ్ షోర్ ద ఫ్రీడమ్ ఈ గేవ్ యూ అండ్ ద ఇన్స్పిరేషన్ ఈ గేవ్ యూ ఆర్ ద వాట్ ఎవర్ యు నో ఆల్ కేమ్ అవుట్ వెరీ వెల్ డన్ పవన్ వెరీ వెల్ డన్ అండ్ ఎవ్రీ బడీ అండ్ ఇందాక అశోక్ తేజ గారు అన్నారు నాన్నగారికి పాట రాశాను నాకు పాట రాశాను చేతనకి రాశానని ఇంకా రాయాలని సార్ మేము జనరేషన్స్ వస్తూ ఉంటాం పోతూ ఉంటాం సరస్వతిను సాహిత్యం ఎక్కడికి పోతు సార్ ఎప్పుడు ఉంటుంది మీ పాటలు అలాగే ఉంటాయి సార్ మల్లిగా రైట్ మంగ్లీ 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 మాట్లాడేటప్పుడు వాయిస్ అలా ఉంది ఇక్కడ వచ్చి గళం వి ఏంట మాదే వాయిస్ అమ్మ ఊరు చివరి వరకు వినపడేటట్టు అంత బ్యూటిఫుల్గా ఉంది అంత పవర్ఫుల్గా వెరీ నైస్లీ సాంగ్ గాడ్ బ్లెస్ యా అండ్ ఎవ్రీబడి సో మెనీ పీపుల్ ఐ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇన్ దిస్ ఫిలిం అఫ్కోర్స్ డియర్ సాయ్ పల్లవి ప్లీజ్ డోంట్ మీ నా మీ తాతగారికి అన్నమయ్యే ఉండమ్మా వేరే సినిమాలు ఏం చూపి మళ్ళీ ఆయన ఇంప్రెషన్ పోయి అలాగే ఉంచు ఓకే అండ్ సో ఐ మీన్ ఎవ్రీబడి సేస్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు అన్నాను సాయి పల్లవి ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సో సెన్సిటివ్ ఆమె చేసేయన్ని బట్ ఆమె డాన్స్ చేస్తుంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఒకఅబౌట్ హర్ డాన్స్ మూవ్స్ ఆర్ ఎనీథింగ్ సమ్ స్పిరిట్ సమ్ ఓరా ఆమె చూస్తుంటే అది బయటికి ఆమె చుట్టూ ఒక వంద సాయి పల్లె డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది అండ్ ఆ కాళ్ళు నేల మీద ఉండవు గాల్లో తేలుతున్నట్టు ఉంటాయి చూస్తుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నాకు తెలియదు నీకు

శేఖర్ కమల గారు చెప్పిన ప్రతి ఒక్కరు అండ్ ఐ మీన్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ సచ్ వండర్ఫుల్ వర్క్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిలిమ్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఐ బిలీవ్ సిన్సియర్లీ ఇటువంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అండ్ డన్ కమ్ ఆల్ ద టైమ్ అండ్ రియలీ డిడ్ ఐ మిస్ ఎనిబడి కొడుకు గురించి ఏం చెప్పుకుంటాను అంటే చైతన్య చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయి ఉంటుంది జనరల్గా ఈ సినిమా చూసేటప్పటికి ఇప్పుడు అది టోటల్గా కడుపు నిండిపోయింది అండ్ ఇందాక శేఖర్తో అంటున్నాను యాక్టర్ అండ్ స్టార్ దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ఈ రెండు చాలా డిఫరెంట్ పదాలు యాక్టర్ అండ్ స్టార్ చైతన్యని ఒక స్టార్ యాక్టర్గా తయారు చేసావు శేఖర్ థ్యాంక్ యూ అని చెప్తున్నాను పుటిం ఇంకో ఇంకో న్యూ పాత్ న్యూ జర్నీలో పెట్టావు శేఖర్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ నానా యూ డన్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిలిం ఎట్స్ ఆల్ ఐ కెన్ సే యూ మేడ్ మీ క్రై యూ మేడ్ మీ లాఫ్ అండ్ స్టిక్ నాన్న అండ్ సురేష్ తెలుసు ఫిఫ్టీ ఇయర్స్ అయింది నగర్ రిలీజ్ అయ్యి నాన్నగారు ది బిగ్గెస్ట్ హిట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అండ్ రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా అప్పుడు అండ్ ఇట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఆల్ టైమ్ హిట్స్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సేమ్ డేట్ నా లవ్ స్టోరీ రిలీజ్ అయింది అండ్ ఆ లవ్ స్టోరీ డేట్ చెప్పిన గుర్తుని కానీ నాకు అదే గుర్తుకొచ్చింది ఇమీడియట్గా అదే ట్వీట్ కూడా చేశాను అండ్ అప్పుడు కూడా తుఫాను సైక్లోను ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ మై ఫాదర్స్ కెరియర్ అండ్ ఆఫ్ కోర్స్ సురేష్ ప్రొడక్షన్స్ కెరియర్ ఆల్సో అండ్ తుఫాను సైక్లోను అండ్ కోవిడ్తో పోరాడి లవ్ స్టోరీ ఈజ్ బికమింగ్

తెలుగు సినిమా ప్రేక్షకులు దే జస్ట్ లవ్ తెలుగు దే జస్ట్ లవ్ సినిమా అండ్ మమ్మల్ని అందరినీ కూడా ఒక చల్లని చూపు చూసి అండ్ ప్లీజ్ గివ్ అస్ అ బ్లెస్సింగ్స్ ప్లీజ్ గివ్ యోర్ బ్లెస్సింగ్స్ టు అస్ దమ్ రిక్వెస్టింగ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ నేను చాలా వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నాను మనం అందరం ఎప్పుడు ఈ మాస్కులు తీసేసి హ్యాపీగా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని వెంటనే వెళ్ళి చేతులు కడుక్కోకుండా కడుక్కోకుండా ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను లెట్ ఇస్ ఆల్ ప్రే ఫర్ ద డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నీ చిత్రం చూసి ఈ సాంగ్ లెరుసి give them a big hand guys love story team celebrating the magical success today thanks a lot once more जगवृन्दाम